హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మా బామ్మడితో కలిసి హాయ్ ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన అలంపూర్ జోగులమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. ప్రజెంట్ మేము ఇక్కడ తుంగభద్ర నదిలో ఇప్పుడే స్నానం చేశాము. ఈ నదిని సకల పాప నివారణగా భక్తులు కొలుస్తుంటారు. ఈ నదిలో పవిత్రంగా స్నానం చేసుకుని అమ్మవారి దర్శనానికి బయలుదేరుతారు. మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి నది చూడండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మేము అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన దక్షిణాకాశిగా పిలువబడుతున్న అలంపూర్ జోగులాంబ మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మేము పూజకి వెళ్తున్నాము. మా బామ్మడికి భక్తి ఎక్కువ, అమ్మవారికి పూలదండాన్ని తీసుకొని అడిగాడు. సో అమ్మని దర్శించుకున్నాం పదండి. ఫ్రెండ్స్, 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణానికి 100 సంవత్సరాలు పట్టిందని స్థల పురాణం. అద్భుతమైన గోపురాలు, అడుగడుగునా కనిపించే దేవాలయాలు, వాటి మీద ఉన్న విశేషమైన శిల్పకళా స్తంభాలు మనలో ప్రతిక్షణం భక్తిభావాలను రేకెత్తిస్తాయి. ప్రస్తుతం మనం అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు చూస్తున్నది జోగులాంబ అమ్మవారి యొక్క మెయిన్ టెంపుల్. ఇది దాక్షాయజ్ఞం సమయంలో శ్రీ మహావిష్ణువు తన సుదర్శనాన్ని అమ్మవారిపై ప్రయోగించినప్పుడు అమ్మవారి శరీరం 18 భాగాలుగా ఖండించబడుతుంది. ఆ విధంగా ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రదేశంలో పడుతుంది. ఇక్కడ అమ్మవారి యొక్క పైదవడ పడిందని చెప్పేసి మన పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. కింది దవడ కంటే పైదవడ కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి అమ్మవారి ఇక్కడ ఉగ్రస్వరూపిణిగా వెలిశారు. అమ్మవారిని శాంతింప చేయడానికి ఇక్కడ అమ్మవారి కింద జలగండం ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు ఇక్కడ జలగండం. ఫ్రెండ్స్, ఇక్కడ కార్తీక మాసం పూజలు, శివరాత్రికి అమ్మవారి కుంకుమార్చన చాలా చాలా అద్భుతంగా జరుపుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడే అమ్మవారి యొక్క దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారికి ఎక్కడ లేని విధంగా ఇక్కడ అమ్మవారికి జటా ఉంటుంది. జటా జూటధారి అయిన తల్లి. అమ్మవారి తలలో బల్లి, తేలు, కపాలం, గుడ్లగుప్ప ఉంటాయి. ఇవి కాకుండా ఇక్కడ అమ్మవారు ప్రేతాసనంలో ఉంటారు. ఈ 5 ఇక్కడ ప్రత్యేకతలు.
ఫ్రెండ్స్, ఇప్పుడే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయి. ఇవన్నీ చూడడానికి ఒకేలా కనిపిస్తాయి, కానీ ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత, ఒక్కో లింగానికి ఒక్కో ఔషధ గుణం ఉంటుంది ఇక్కడ. సో చలో నవబ్రహ్మ ఆలయాలలో మనకు మొట్టమొదటిగా కనిపించేది స్వరబ్రహ్మ ఆలయం. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కో లింగానికి ఒక్కో ఔషధ గుణం కలిగి ఉంటుందని చెప్పేసి మనకు స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మ చతుక్క వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చిత లింగం కామతహాం కరుణాకరలింగం రావణ దర్ప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివలింగం. ఫ్రెండ్స్, ఇప్పుడే స్వరబ్రహ్మ ఆలయాన్ని దర్శనం చేసుకుని నెక్స్ట్ దీని వెనకాలే ఉన్న పద్మబ్రహ్మ ఆలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయాన్ని చాలామంది మిస్ చేస్తుంటారు, ఎందుకంటే ఈ ఆలయాన్ని ఎవరు కనిపించదు. ఇది దీని వెనకాల ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆలయాన్ని మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్నది మరకథ మహాశివలింగం. ఫ్రెండ్స్, ఇప్పుడే స్వరబ్రహ్మ ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత దీని వెనకాలే ఉన్న పద్మబ్రహ్మ ఆలయానికి వచ్చాము. ఈ ఆలయాన్ని చాలామంది మిస్ చేస్తుంటారు, ఈ ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి, ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్నది మరకథ మహాశివలింగం. అన్ని శివలింగాల కంటే మరకథ శివలింగానికి చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అంటుంటారు. ఫ్రెండ్స్, పద్మబ్రహ్మ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకు గరుడ బ్రహ్మ ఆలయం ఉంది. ఫ్రెండ్స్, గరుడ బ్రహ్మ ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఈ నవబ్రహ్మ ఆలయాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన టెంపుల్ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శనం చేసుకోనికి వెళ్తున్నాము.